हाय फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल। मनम चिन्ना हाउस प्लान गुरिंची डिस्कस चेद्दाम। दीन बिल्टअप एरिया 7888.80 स्क्वायर फुट। बिल्टअप साइज 13.6 फीट इंटू 58 फीट। अंटे विड्थ 13.6 फीट, लेंथ 58 फीट। ओके नंडी, दीन गुरिंची मनम वीडियो लो चूद्दाम। मुंदुगा मनम आउटर वॉल्स नी मेंशन चेसुकुंदामंडी। इदि आउटर वॉल्स अंडी। इदि ఇందులో నేను చెప్పేవన్నీ కూడా మీ నాలెడ్జ్ ప్రకారమేనండి, మీకు నాలెడ్జ్ని ఇవ్వడానికి మాత్రమే। ఎటువంటి చేంజెస్ కావాలన్నా మీకు ఎలా ఐడియా అయితే అటువంటి చేంజెస్ చేసుకోవచ్చు। అవుటర్ వాల్స్ అయ్యే కదండి, ఇప్పుడు ఇన్నర్ వాల్స్ని మెన్షన్ చేద్దాం। वीडियो लास्ट वरकु चूडंडी, बागा अर्थमवुतुंदि। स्किप मात्रं चेयोद्दंडि, एं अर्थं कादु। एवैना डौट्स उंटे कामेंट बाक्स लो कामेंट चेयंडि। फर्दर एमैना प्लान्स कावालन्ना कामेंट बाक्स लो मेंशन चेयंडि। इन्नर वाल्स औटर वाल्स अय्या कदंडि, इप्पुडु विंडोस नि मेंशन चेद्दां। ఇప్పుడు డోర్స్ ని చూద్దాం, డోర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి। ఎంట్రన్స్ డోర్। ఇప్పుడు మనం ఈ బిల్ట్ అప్ ఏరియాలో ఎక్కడ ఏ రూమ్స్ పెట్టానో వాటి యొక్క సైజెస్ ఏంటి అనేది చూద్దాం। లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా। స్టార్టింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది। మెయిన్ గేట్ ఎంట్రన్స్, ఎంట్రన్స్ నుండి లోపలికి వచ్చేసరికి ఇది స్టేర్ కేసెస్ అండి। ఇటువైపు నుండి అప్ ఇలా వెళ్తాం। లోపలికి వెళ్ళేసరికి మెయిన్ డోర్స్, డోర్స్ మీరు ఏ విధంగా మోడిఫై చేసుకోవచ్చు డోర్స్ని। ఇది విండో అండి, ఇక్కడ విండో పెట్టాను। ఇలా లోపలికి వచ్చేసరికి లివింగ్ ఏరియా కమ్ డైనింగ్ ఏరియా అండి। విట్ సైజ్ 12.6 ఫీట్ ఇంటూ 14 ఫీట్। ఓకేనండి, ఇక్కడ మీరు డైనింగ్ టేబుల్ పెట్టుకోవచ్చు। నార్మల్గా వేస్తున్నాను మీకు ఐడియా గురించి। డైనింగ్ టేబుల్ ప్రొవైడ్ చేసుకోవచ్చు ఇక్కడ। ఇక్కడ సోఫాస్ వంటివి ఇక్కడ పెట్టుకోవచ్చు అండి। ఓకే ఫ్రెండ్స్, ఇలా వచ్చేసరికి ఇక్కడ డోర్స్ ఏం పెట్టలేదండి, ఒక ఆర్చ్ లాంటిది ఇక్కడ ఓపెన్ ప్లేస్గా ఉంటుంది ఆర్చ్। ఓకేనండి, ఇలా వచ్చేసరికి ఇక్కడ ఒక విండో ఉంటుంది, ఇటువైపు కూడా ఒక విండో పెట్టానండి। ఓన్లీ ఓపెన్ టు స్కై అండి ఇది, వెంటిలేషన్కి ఓపెన్ టు స్కై వెంటిలేషన్ పర్పస్। ఇలా లోపలికి వచ్చేసరికి ఇక్కడ ఒక డోర్ ఉంటుందండి, ఇది టాయిలెట్ని పెట్టాను 6.6 ఫీట్ బై 4 ఫీట్। ఇలా వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ డోర్ని ప్రొవైడ్ చేసి కిచెన్ని పెట్టానండి ఇక్కడ। దీని సైజెస్ కూడా 6.6 ఫీట్ బై 6 ఫీట్। కిచెన్ మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇలా స్టవ్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు అండి। కిచెన్ ఇదేమైతే కదండి, ఇది కారిడార్, ఓపెన్ కారిడార్। ఇలా మనం లోపలికి వచ్చేసరికి ఇక్కడ ఒక డోర్ అండి, డోర్ని ప్రొవైడ్ చేసుకోవచ్చు। సారీ, డోర్ని ప్రొవైడ్ చేయాలి ఎందుకంటే బెడ్రూమ్ కాబట్టి। బెడ్రూమ్ ఏంటిది 9.6 ఫీట్ బై 10 ఫీట్ బెడ్రూమ్ అండిది। ఓకేనండి, మరి లోపలికి వెళ్ళేసరికి ఇది డోర్ నుంచి సెకండ్ బెడ్రూమ్ అండి। 12.6 ఫుట్
విడ్త్ అండి. ఇక్కడికి వచ్చేసరికి బెడ్రూమ్కి ఇది కబోర్డ్స్ అండి, ఇవి కబోర్డ్స్ కబోర్డ్స్ అని పెట్టాను. మళ్ళీ ఇది వచ్చేసరికి డోర్, ఇందులో అటాచ్డ్ టాయిలెట్, బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ 6x3.5. చూసారు కదండి ఇక్కడ, ఇది వెంటిలేటర్, ఇది విండో పెట్టానండి. చాలా పెద్ద పెద్ద విండో, వెంటిలేషన్ గురించి విండో పెట్టాను. ఇది ఇది కూడా ఓపెన్ టు స్కై, ఓపెన్ టు స్కై. ఓకేనండి, చూసారు కదా మెయిన్ ఎంట్రన్స్, స్టార్టింగ్లో స్టేర్ కేస్, లివింగ్ కమ్ డైనింగ్ హాల్, ఓపెన్ కారిడార్ విడిచిపెట్టి ఇక్కడ కంబైన్ టాయిలెట్ పెట్టాను. కిచెన్ కారిడార్ ఫస్ట్ బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్ అండ్ ఓపెన్ టు స్కై. ఇక్కడ కూడా ఓపెన్ టు స్కై, ఇక్కడ కూడా ఓపెన్ టు స్కై. ఇప్పుడు మరి చూద్దాం మనం ఎన్ని కాలమ్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 12, 11, 12 కాలమ్స్ అండి, 12 కాలమ్స్. మీరు ఏ విధంగా కావాలంటే అలా ఆ విధంగా మార్చుకోవచ్చు కాలమ్స్ అని కూడా. ఓకేనండి, అర్థమైంది. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి కాస్ట్ ఆఫ్ బిల్డింగ్. కాస్ట్ ఆఫ్ బిల్డింగ్ ప్రకారం 6 to 7 lakhs వరకు పడుతుందండి. ఓకేనండి, నా వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి, ఇంజనీరింగ్ ఫ్రెండ్స్కి మెయిన్గా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.